పాము కరిస్తే ప్రమాదం అని మనకు తెలుసు. కానీ ఈ ఊరిలో పాము కరిచినా ఏమీ కాదట. ఇక్కడ ప్రజలు పాములు కలిసి జీవిస్తారు. మరి వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలో పంచాయత్ పట్టణానికి దగ్గరగా నాగినహల్లి అనే గ్రామంలో పాములు మనుషులు కలిసి ఉంటాయట. గుట్టలు గుట్టలుగా పాములు ప్రతి ఇళ్లలో ఉంటాయి. అవి కరిచిన వారికి ఏమీ కాదు. ఇది నిజంగా సైన్స్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది. పాము కరిస్తే గ్రామంలో ఉన్నంత వరకు వారికి ఏమీ కాదు. కానీ ఆ ఊరిని దాటితే అంతే సంగతి. అయితే పాము కరవడం చాలా అరుదు. ఒకవేళ కనుక కరిస్తే పామును తీసుకుని వెళ్లి ఆ ఊరి శ్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు. అలానే హనుమాన్ ఆలయంలోకి వెళ్లి తీర్థం తీసుకుని మర్నాడు ఉదయం వరకు ఆ గుడిలో నిద్రపోకుండా అలానే ఉండిపోయి ఎక్కిన విషయం నిర్వీర్యం అయి క్షేమంగా బయటపడతారు. ఇదే వారి పద్ధతి. దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే, యతీశ్వర స్వామి అనే సాధువు ఇక్కడ ఉండేవాడట. ఇతను భిక్షం ఎత్తుకుని జీవించేవాడు. అప్పుడప్పుడు హనుమాన్ గురి పరిసరాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారట. అయితే ఒకరోజు ఆయన భిక్షం ఎత్తుకుని తిరిగి హనుమాన్ గుడికి వస్తుంటే పొదల మధ్య ఒక శిశువును చూశారు. ఆ బిడ్డను సాధువు చేరదీశారు. 12 ఏళ్లు గడిచిన తర్వాత పిల్లవాడిని గుడి దగ్గర విడిచి భిక్షం ఎత్తుకోవడానికి ఊర్లోకి వెళ్లారు. తిరిగి ఆయన వచ్చేసరికి పాముకాటుకి గురై తన కొడుకు మరణించాడు. దీంతో ఆగ్రహం వచ్చింది. తపస్సంపన్నమైన ఆ సాధువు ఆగ్రహంతో నాగరాజుని శపించడానికి యత్నించాడు. దీంతో నాగరాజు సాధువుని క్షమించమని వేడుకున్నాడు. ఆ బిడ్డను కూడా బతికించాడు. శాంతించిన సాధువు ఇకపై గ్రామంలో నివసించే వారి మీద, గ్రామంలో ఉన్న వారిపై ఏ విధమైన సర్పం విషం పనిచేయదు, గ్రామం దాటితే అది పనిచేస్తుంది అన్నాడు. ఇలా నాగినహల్లి గ్రామంలో ఉన్నంత వరకు సర్పంతో కరవడిన ఏ వ్యక్తికి ప్రాణహాని జరగదు. ఈ గ్రామంలో తోటల్లోనూ పొదల్లోనూ తాజ్ పాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఇది నిజంగా సైన్స్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది.